మహేష్ బాబు మరో రికార్డు. ఆ వివరాలన్నీ మీకోసం చూడండి. అభిమానులు ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకున్న మహేష్ బాబుకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయగానే దానికి విపరీతమైన రెస్పాన్స్ కూడా వస్తుంది. మరీ ముఖ్యంగా ట్విట్టర్ విషయంలో అయితే ఆయన ఎప్పటికప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి రికార్డు ఒకటి మళ్ళీ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన ట్విట్టర్ ద్వారా అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాక తన ఫ్యామిలీ విషయాలు, అలాగే తన అనుభవాలను, తనకి నచ్చిన అన్ని అంశాలను పంచుకుంటూ ఉంటుంటారు. ఇక మహేష్ ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా మహేష్ ఎలాంటి కంటెంట్ పెట్టినా సరే దానికి మంచి రీచ్ తీసుకొస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తమ హీరో గురించి ఇంటర్నెట్లో ట్రెండ్స్ సృష్టిస్తుంటారు. టాలీవుడ్ అందరి హీరోల కంటే ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వారి సంఖ్యలో మహేష్ బాబు ముందున్నారు. ఆయన ట్విట్టర్లో 11.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ట్విట్టర్లో మహేష్ మరో రికార్డు సాధించారు. మహేష్ చేసిన ట్వీట్స్కి 24 సార్లు 100 లైక్స్ రాగా ఈ విషయంలో ఆయనకు అగ్రస్థానం దక్కింది. తర్వాత స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్స్కి 6 సార్లు 100 లైక్స్ రాగా రానా దగ్గుపాటి చేసిన ట్వీట్స్కి 3 సార్లు 100 కే లైక్స్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్స్కి 2 సార్లు, నితిన్ చేసిన ట్వీట్స్కి 2 సార్లు, అల్లు అర్జున్ చేసిన ట్వీట్స్కి 2 సార్లు 100 కే లైక్స్ వచ్చాయి. ఇక రామ్ చరణ్, నాని ఒక్కసారి మాత్రమే ఈ ఫీట్ని సాధించారు. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. సీనియర్ నటుడు మహేష్ తండ్రి కృష్ణ పుట్టినరోజు. ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అంచనాలు వేస్తున్నారు. ఇక ఇవి కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, అనిల్ రావిపూడితో సినిమాలను లైన్లో పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఓన్కే, థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈజ్ ప్రియా. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక, థ్యాంక్ యూ.